हाई अंडी नमस्ते वेलकम बैक टू माई इंटी ब्लॉग अंदर बहुत कदाजुरा मंची स्किन वैटनेस सोप तो मे मुझे स्किन वैटनेस सोप एला तैयार मे अंदर तो शेयर तक स्टूडेंट एंडिंग वरुक अर्थम हो मध्य क्लिपेसेंटे असल अर्थम हो सो एंडिंग वरक ट्रई ची चूसक यह सोप मन यूज वाल मन को कलर इंप्रूवमेंट अनेजी अलगे मन को पिंपल्स का लेदे ड्रई स्किन उन्ना लेदे मन को चमरकायल मादरी अदंत ईजीग तोगे मन स्किन अने स्मूत शाइनिंग चा बहुत सो लेट सोप एला तैयार चेयरने वीडियो मुझे मन चाने सब्सक्राइब चुस्को वाल चूस प्लीज़ सब्सक्राइब चुस्को पकन बेल आइकन क्लिक నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకండా అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయండి అయితే ప్లీజ్ లైక్ చేయండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఇంకా లేట్ చేయకండి ఈ సోప్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియోలోకి వెళ్ళాము ఇక్కడ వచ్చేసి సోప్ కాల్చిన ఇంగ్రీడియన్స్ అన్ని కూడా ప్లేట్లో పెట్టినాను చూడండి సో ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ పౌడర్ తీసుకున్నానండి ఒక లైఫ్ బై సోప్ తీసుకున్నాను 100 గ్రాములు ఉండేది కోకోనట్ ఆయిల్ తీసుకోవాలా విటమిన్ ఇ క్యాప్సూల్ తీసుకోవాలా సో మనం ఇవన్నీ కూడా వేసి సోప్ తయారు చేసుకోవాలి మనమైతే గనా సో ఇక్కడైతే ఒక బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్లు అనేది ఆరెంజ్ పౌడర్ తీసుకోవాలా ఈ ఆరెంజ్ పౌడర్ అయితే నేను ఇంట్లోనే తయారు చేసిన ఆరెంజ్ పౌడర్ అండి నేను ఇంత ముందు ఆరెంజ్ పౌడర్ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేసినాను మన ఛానల్ అయితే గనా ఒకసారి మన ఛానల్ లోకి వెళ్లి సెర్చ్ చేసినారంటే గనా ఆ వీడియో ఒకసారి చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఆ మాదిరిగా ఈజీగా తయారు చేసుకోవచ్చునండి ఈ పౌడర్ అయితే గనా సో ఇక్కడైతే గనా పౌడర్ తీసుకున్నాక ఒక రెండు స్పూన్లు అనేది కోకోనట్ ఆయిల్ తీసుకోవాలా ఒకటి విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది వేసుకోవాలి ఒకటైతే సరిపోతుందండి మనం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే గనా రెండు మూడు వేసుకోవచ్చు లేదంటే తక్కువ క్వాంటిటీ తీసుకునేప్పుడు ఒకటి వేసుకునే సరిపోతుంది ఈ మాదిరిగా వేసేసుకుని ఆ పౌడర్ కోకోనట్ ఆయిల్ విటమిన్ ఈ క్యాప్సూల్ అంతా కూడా మూడు మిక్స్ చేయాలి కొద్దిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రోజ్ వాటర్ అనేది రెండు స్పూన్లు వేసుకోవాలా మీ దగ్గర రోజ్ వాటర్ లేదండి కదా మామూలు నీళ్ళు కూడా వేసుకోవచ్చునండి రెండు స్పూన్లు ఎక్కువ యాడ్ చేసుకోకూడదు రెండు స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకోవాలా సో రెండు స్పూన్లు వేసుకున్నాక ఈ మాదిరి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా కొంచెం గట్టిగానే ఉంటుంది పర్లేదు ఇదే మాదిరి ఉండాల నేను ఆ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకున్నాను సేమ్ అదే మాదిరిగా మీరు కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలా సో ఇదే మాదిరి మిక్సింగ్ అనేది చేసుకోవాలా సోప్ నేనైతే గనా మామూలుగా లైఫ్ బై తీసుకున్నాను కదా ఈ లైఫ్ బై సోప్ అయితే తురుముకోవాలండి మనమైతే గనా సో ఈ మాదిరి ప్లేట్ తీసుకొని మనం ఈ మాదిరి తురుముకుండే తీసుకొని అప్పుడు సోప్ అనేది తురుముకోవాలా చూడండి ఎంత బాగుందో తురుముకుంటేనే మనకి ఈ సోప్ అనేది మెల్ట్ అవుతుంది లేదంటే అస్సలు అవదండి సో మనం ఈజీగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను ఇంకోటి ఏంటంటే కొంతమంది లైఫ్ బై యూజ్ చేస్తారు కొంతమంది మేడి మిక్స్ యూజ్ చేస్తారు కొంతమంది సంతూర్ కొంతమంది డవ్ ఇలాంటి సోపులు అనేది యూజ్ చేసుకుంటూ ఉంటారు సో వాటితోనే మనం సోప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను సో మనం పేర్ సోపే తెచ్చుకోవాలని ఏం లేదండి మన ఇంట్లో యా సోప్ ఉందో అదే సోప్తోనే మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చు సో ఇదే మాదిరిగా మనం ఇంట్లో ఉండే సోపులతోనే మనం సోప్స్ అనేది తయారు చేసుకోవచ్చునండి మనం బయట నుంచి తెచ్చుకోవాలని ఏం లేదు మన ఇంట్లో ఏ వస్తువులు ఉంటాయో మన ఇంట్లో ఏ సోప్స్ ఉంటుందో వాటితోనే మనం సోప్ అనేది తయారు చేసుకోవచ్చు ఈ సోప్ అంతా తురిమేసినాక గిన్నెలోకి తీసుకొని అప్పుడు నీళ్లు వేడి చేసుకొని ఒక డెక్చాల ఆ నీళ్లు వేడైనాక సోప్ గిన్నె అనేది ఈ మాదిరి పెట్టేసుకొని అప్పుడు సోప్ అనేది మెల్ట్ చేసుకోవాలా ఈ లైఫ్ బై సోప్ మనకు మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి సో కొంచెం టైం పట్టినా కూడా చాలా మంచిది లైఫ్ బై సోప్తో మనం సోప్ అనేది తయారు చేసుకునేమంటే మనకు స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది మనకు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు సో లైఫ్ బై సోప్తో కూడా మనం సోప్లు అనేది తయారు చేసుకోవచ్చు ఈ మాదిరి కొద్దిగా మనకు బాగా క్రీమ్లాగా కరిపి పేస్ట్లాగా ఉంది కదా అప్పుడు మనము ఈ పేస్ట్ కలిపి పెట్టినాం కదా ఆ పేస్ట్ కూడా కలిపింది వేసేసుకోవాలా అంతా కూడా మెల్ట్ అవుతుందండి కానీ ఇదే మాదిరిగా గట్టిగా ఉంటుంది అది మనకు జెల్లీలాగా మెల్ట్ అవ్వదు ఈ సోప్ అయితే కనుక ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కాల్ గ్లాస్ అనేది నీళ్ళు యాడ్ చేసుకోవాలా అప్పుడు కొంచెం మనకు జెల్లీలాగా వస్తుంది అంటే మనకు పేర్ సోపు మెల్ట్ అవుతే ఎలా వస్తుందో ఆ మాదిరి వస్తుంది ఈ సోప్స్లో అయితే కనుక మనం కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకునే ఏం కాదండి సో కాల్ కప్పు మాత్రమే నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఎక్కువ మాత్రం నీళ్ళు యాడ్ చేసుకోకూడదు మనం ఆ నీళ్ళు వేసేసినాక మధ్య మధ్యలో ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకుంటా ఉన్నామంటే సోప్ అనేది మెల్ట్ అవుతుందండి సో ఈ మాదిరిగా అంతా కూడా
మీరు మామూలు ప్లాస్టిక్ స్పూన్తో అయినా మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు, దానితో అవ్వలేదంటే కానీ ఈ మాదిరి స్టీల్ స్పూన్తో కూడా మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ మాదిరికి అంతా కూడా బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని చూడండి. ఇప్పుడు బాగా కరిపిండి అది సోప్ అంతా కూడా చూడండి. ఈ మాదిరికి అంతా కూడా బాగా మిక్సింగ్ అనేది చేసుకుంటే మనం కొద్దిగా నీళ్ళు యాడ్ చేసినాక ఈ మాదిరి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకున్నామంటే మనకు సోప్ అనేది తొందరగా మెల్ట్ అయిపోతుంది. సో ఈ మాదిరిగా అంతా మెల్ట్ అయిపోయినాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని అప్పుడు మనం ఏం చేయాలి, స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సో ఇప్పుడు సోప్ మోల్డ్ తీసుకోవాలా. ఈ మాదిరి సోప్ మోల్డ్ తీసుకుని అప్పుడు మనం కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ లేదంటే వ్యాజ్లిన్ కానీ అప్లై చేసుకోవాలా. మీ దగ్గర సోప్ మోల్డ్ లేదంటే కానీ మామూలుగా డబ్బాలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ డబ్బాలు, వాటిల్లో కూడా చేసుకోవచ్చునండి. సేమ్ ప్రాసెస్ అయినా సో కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజ్లిన్ కానీ అప్లై చేసినాక అప్పుడు సోప్ బేస్ అనేది వేసుకోవాలా. నేను ఇక్కడైతే కోకోనట్ ఆయిల్ అంతా కూడా అప్లై చేసుకొని సోప్స్ అయితే ఇందులో వేసుకుంటాను చూడండి. సోప్ బేస్ అంతా కూడా ఇదంతా కూడా 4 సోప్స్ అయితే వచ్చినాయండి. మొత్తం వేసేసుకోవాలి ఈ మాదిరిగా. సో కొంచెం ఆడాడ ఉంటుంది కానీ కొంచెం పలుకులు పలుకులుగా ఉంటుంది సోప్ అయితే కన్నా, ఏం కాదు మంచి డిజైన్లో ఉంటుంది మనకైతే కన్నా సోప్ కూడా గట్టిగా అవుతుందండి. ఈ మాదిరిగా సోప్ బేస్ అంతా ఇందులో వేసేసినాక కొంచెం ఈ మాదిరిగా డిప్ చేసేసినా ఉంటే కొంచెం ఏమన్నా చిన్న చిన్న బలూన్స్ ఉన్నాయి కూడా పోతాయి, నీట్గా సోప్ అనేది వస్తుంది. సోప్ అయితే ఆల్రెడీ గట్టిగా అవుతాను చూడండి. సో ఈ మాదిరిగా మనం పైన బురుగు ఉంది కదా, ఆ బురుగు కావాలంటే మీరు తీసేసుకోవచ్చు, లేదంటే ఒకసారి ఈ మాదిరిగా కొంచెం మిక్సింగ్ అనేది చేసినామంటే మంచి డిజైన్లో ఉంటుంది మనకు డ్రై అయినాక. సో ఆ మాదిరిగానే చేసుకొని సోప్ గట్టి కావాలంటే మనము ఒక్క రోజంతా అలాగే బయట వదిలేసేయాలంటే అప్పుడు సోప్ అనేది గట్టిగా అవుతుంది. సో నేను కూడా బయటని ఒక రోజంతా వదిలేసినాను, సోప్ అయితే చూడండి గట్టిగా అయిపోయింది. ఒక్క రోజంతా 24 గంటల సేపు అలాగే వదిలేసినామంటే సోప్ అనేది ఈ మాదిరి గట్టిగా అయిపోతుంది చూడండి, ఎంత బాగా గట్టిగా ఉందో. ఇప్పుడు ఈజీగా కూడా రిమూవ్ అయిపోతుంది చూడండి, తీసాను ఎంత బాగా వచ్చిందో, సూపర్ వచ్చింది కదా. ఎక్కడే కానీ ఏం అంటుకోకుండా ఈజీగా వచ్చాను చూడండి. మనం ఇలా రిమూవ్ చేసేటప్పుడు అయితే కన్నా చేతలకు మాత్రం నెమ్ము ఉండకూడదండి. చేతలకు నెమ్ము ఉండిందంటే సోప్స్ అనేది చాలా రోజులు నిలువ ఉండదు, ఈ మనకు పాడైపోతుంది. సో మనం నిలువ పెట్టుకోవాలా, మనకు చాలా రోజులు ఉండాలంటే కన్నా ఈ మాదిరిగా రిమూవ్ చేసేటప్పుడు చేతలకు నెమ్ము లేకుండా మనం ఈ మాదిరిగా వేరే బాక్స్లో కానీ ప్లేట్లో కానీ తీసి పెట్టుకునేప్పుడు కూడా అవి కూడా మనకు నెమ్ము లేకుండా చూసుకోవాలా. మీరు స్టోర్ చేసి పెట్టాలన్నా కూడా ఒక పేపర్లు కానీ లేదంటే ఏదైనా మీ ఇంట్లో జిబ్లాక్ కవర్లు ఉన్నా కూడా వాటిలైనా వేసుకొని మనం స్టోర్ చేసి పెట్టుకునేమంటే మనకు చాలా రోజులు, ఒక 3 నెలలు 4 నెలలు ఎన్ని రోజులు ఉన్నా కూడా మనకు అస్సలు పాడవని చాలా మంచిగా ఉంటుంది. ఈ సోప్ అయితే కానీ అందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు కదండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచిది. ఈ సోప్ వల్ల మన స్కిన్ కూడా మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది, అలాగే మన స్కిన్ పైన ఉండే మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఏది ఉన్నా కూడా ఈజీగా తొలగించేస్తుంది. ఇక్కడైతే కన్నా ఫేస్కి కూడా అప్లై చేసుకుంటాను చూడండి, ఎలా వచ్చేది కూడా మీకు అర్థమవుతుంది, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా, ఇదే మాదిరిగా ఈజీగా సోప్స్ అనేది వచ్చాయి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సోప్ అంతా కూడా చూడండి ఫేస్కి అనేది అప్లై చేసుకుంటా ఉన్నాను. ఫేస్కి అంతా కూడా సోప్ ఈ మాదిరిగా అప్లై చేసుకున్నాక బాగా రుద్దుకోవాలా. సో మన ఫేస్ పైన ఉండే డస్ట్ కానీ ట్యాంక్ కానీ ఏది ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ మాదిరిగా అంతా రుద్దేసుకున్నాక నీళ్ళతో కడిగేసాను చూడండి ఎలా వచ్చేది కూడా చూడండి, కడిగేసిన ఎంత బాగా వచ్చిందో, సూపర్ ఉంది కదా. సో తప్పకుండా ట్రై చేయండి ఈ మాదిరిగా, స్కిన్ చాలా బాగుంటుందండి, స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుంది, మీకు మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కన్నా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటా ఉన్నాను. నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే కన్నా ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయండి, ఇది కన్నా ప్లీజ్ లైక్ చేయండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను, అంతవరకు చాలా బాయ్.